మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి వసంత్ కుమార్ రాస్తున్నారు. మరకతం, పగడం వంటి వాటితో చేసిన గణపతులను ఆరాధిస్తే కలిగే శుభ ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గణేష ఆరాధనలో అనేక రకములైనటువంటి వస్తువులను మనం ఉపయోగించవచ్చు. గణపతి రూపములను తయారు చేయటంలో ప్రథమమైనటువంటిది హరిద్రా గణపతి, అనగా పసుపు ముద్దతో చేసినటువంటి గణపతి. మనం సంకల్పించినటువంటి పని పూర్తి కావడానికి గణేష పూజ చేయాలి, ఏ పనైనా మొదలు పెట్టాలి. అటువంటి గణపతి ఆరాధన విషయంలో హరిద్రా గణపతి అంటే మనం సంకల్పించిన పని నిర్విఘ్నంగా జరగటానికి పసుపు ముద్దతో చేయాలి. అలాగే మనం గణేష ప్రతి చతుర్థికి గణేష పూజ చేయవచ్చు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనం వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కాకుండా విఘ్నేశ ఆరాధన చేసేటువంటి వారు ప్రతి చతుర్థికి చేసుకోవచ్చు, సంవత్సరం అంతా చేసుకోవచ్చు. అప్పుడు స్వామివారిని మృణ్మయముగా చేసినట్లయితే మట్టితో చేసి పూజించి మళ్ళీ జలం ద్వారా మట్టిలో కలిపేయటం, అట్లా పరబ్రహ్మతత్వమైనటువంటి గణేశుడు. గణేశుడు మిగతా దేవతలలో ఒక దేవతగా భావించమని మనకు ఈ గణపత్యం చెప్పదు. గణేశుడు మిగతా దైవతములందరికంటే అత్యున్నతమైన వాడు, గణేశుడే మిగిలిన దేవతలుగా మారతారు అని గణపతిని అంత నమ్మకంగా మనం ఆరాధించాలి. ఎందువలన అంటే గణపతిని ఆరాధించకుండా ఎవరు ఏ పని చేయలేరు, త్రిమూర్తులు కూడా చేయలేరు. పార్వతీదేవి కూడా వివాహానికి ముందు గణేష పూజ జరిగింది, పూజ చేసింది అని అంటే మరి ఇంకా అప్పటికి గణపతి పుట్టలేదు కదా అని మనం అనుకోకూడదు. ఈ గణపతి తత్వం అనేది అన్ని యుగములలో అన్ని కాలములలో ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఈ గజముఖుడైనటువంటి పార్వతీదేవి మట్టి బొమ్మ తన నలుగు పిండితో చేసినటువంటి ఈ రూపము, ఇది అంతా మనకు ఒక భాగమైనటువంటి సన్నివేశం. అంతకు ముందు కూడా గణేశతత్వం, ఎప్పుడైనా గణపతి తత్వం అనేది ఉంటుంది. ఆ గణపతి ఆరాధన చేతనే ముక్కోటి దేవతలైనా ఎవరైనా ఆ ఫలితాన్ని వాళ్ళు అనుకున్నది పొందాలి అంటే ముఖ్యంగా ముందు గణపతి పూజ చేయవలసినదే. కాబట్టి వారి వారి ప్రయోజనములను అనుసరించి గణపతి రూపములను తయారు చేసే విధంగా మనకు ఈ షోడశ గణపతులను చెప్పబడ్డారు. అంటే నవరత్నములతో ఒక్కొక్క రత్నముతో ఒక గణపతిని చేయవచ్చు. హరిద్రా గణపతి పసుపు ముద్దతో చేసినట్టుగా మరకత గణపతి, మరకతము అనేటువంటి నవరత్నములలో ఒక రకమైన రత్నం, అది దానితో మరకత గణపతిని చేయవచ్చు. పగడం అనేటువంటి దాంతో పగడంతో చేయవచ్చు. ఇట్లా ప్రతిదానిలోనూ గణపతిని ఆవాహన చేసుకుని ఆ రత్నం ద్వారా గణపతిని ఉపాసించడం ద్వారా ఏ ఏ ప్రయోజనములు కలుగుతాయి మనకి అనేటువంటిది విఘ్నేశ తత్వ దర్శనంలో చెప్పబడింది. కాబట్టి ఎవరెవరికి ఏ పనులు జరగాలనుకున్నారో, ఏ కష్టములు పోవాలనుకున్నారో దానిని బట్టి ఆ మూర్తిని తయారు చేయాలి. పగడంతో చేసేటువంటి వజ్ర గణపతి ఉన్నారు, అట్లాగే ఈ ప్రవాళ గణపతి పగడంతో చేసేటువంటి గణపతి, ఈ మనం అనుకునే మరకత గణపతి అనేక విధములుగా చేసేటువంటివి, అట్లాగే లోహ గణపతులు ఉన్నారు, రాగితో చేసేటువంటి గణపతి, వెండితో చేసే గణపతి, బంగారంతో చేసేటువంటి గణపతి, ఇట్లా స్వర్ణ గణపతిని ఆరాధించడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, రాగి గణపతి తామర గణపతిని ఆరాధించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి ఇవేవి మనం గొప్ప కోసం చేసేవనుకోవద్దు. ఒక్కొక్క ప్రయోజనాన్ని ఉద్దేశించిన వారు ఈ రత్నంతో చేయండి, ఈ లోహంతో చేయండి అని మనకు ఈ గణపతి తత్వ దర్శనం చెబుతున్నది. దాని ప్రకారం తప్పకుండా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, విగ్రహం అనగా మనం ఆ సమయంలో చేసేటప్పుడు మరకత గణపతి అంటే ఎంత మరకతం చాలా విలువైనటువంటిది, అంత పెద్ద మరకత విగ్రహం మనం చేస్తామంటే అది దేవాలయంలో చేస్తాం. వ్యక్తిగతంగా మనం చేసేటప్పుడు చిన్న పరిమాణంలో అయినా మరకతం అక్కడ పెట్టి
ఆ తర్వాత మృణమయమైన హరిద్రమైనటువంటి గణపతి రూపములతో గణపతి ఆరాధన మనం చేయవచ్చు. మన ప్రయోజనాన్ని అనుసరించి ఆయా రత్నములతో ఆయా లోహములతో చేయమని చెప్పబడింది కాబట్టి తప్పకుండా ఇవి ఈ పగడంతో రత్నంతో ముత్యంతో వర్జిన నవరత్నములలో దేనితో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పబడింది. ఆ విధంగా గణపతిని ఆరాధిద్దాం, గణపతి నుంచి మనం సమస్తమైన లాభములను పొందుదాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. గం గణపతయే నమః. లక్ష్మీ గణేశ అనుగ్రహ ప్రాప్తిరస్తు. చూశారు కదండి, ఇది ఇవాళ మన వినాయక నవరాత్రులలో ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి @ ది రేట్ ఆఫ్ జీమెయిల్.